జిల్లాల్లో, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో సాగునీటి రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లు పనులు చేశారు. దమ్ము ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పండి. పోలవరం లెఫ్ట్ కెనాల్ పనులు ఎందుకు ఆపేశారు? ఎందుకు ఆపేశారు? పోలవరాన్ని ఎందుకు పండబెట్టారు? మీ అయ్య విగ్రహాలు పెట్టుకోవటానికి, మా అయ్య విగ్రహాలు పెట్టడానికి మీకు ప్రజలు ఓట్లేశారా? మీ అయ్యల విగ్రహాలు పెట్టుకోవడం ముఖ్యమయ్యేవాళ్ళ? పోలవరం 55,548 కోట్లు చంద్రబాబు నాయుడు గారు టీఎస్సీ క్లియరెన్స్ తెస్తే ఈ బుగ్గం చెబుతున్నా ఢిల్లీలో సిగ్గు లేకపోతే సరి 22 మంది ఎంపీలను పెట్టుకొని గడ్డి పీకుతున్నారా ఢిల్లీలో? టీఎస్సీ క్లియరెన్స్ తెచ్చే మొత్తం 100,000 డాక్యుమెంట్లు ఢిల్లీ తీసుకెళ్ళి 55,548 కోట్లు క్లియరెన్స్ ఇస్తే చేతకాక తాడేపల్లి రాజప్రసాదంలో పడుకొని మీ బొగ్గన వెళ్తే పనులు అవుతాయా? మీ బొగ్గన వెళ్ళి కాగితాలు ఇస్తే సెలవులు కప్పితే పనులు అవుతాయా? అసమర్థ చేత కాని దద్దమ్మలు మీరు అధికారంలోకి వచ్చే చంద్రబాబు నాయుడు గారిని, నన్ను, పార్టీని, మమ్మల్ని విమర్శిస్తారా? పోలవరాన్ని పండబెట్టారు, ఇరిగేషన్ ప్రాజెక్టులు పండబెట్టారు, రాయలసీమ దురోహం చేస్తున్నారు, ఉత్తరాంధ్ర ఏదైతే ఆంధ్రనివా కాలువ వైండింగ్ పనులు ఎందుకు ఆపేశారు? మచ్చుమర్రి పనులు ఎందుకు ఆపేశారు? వేదవతి పనులు ఎందుకు ఆపేశారు? కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు ఆపేశారు? పరిటాలరావు ప్రాజెక్టు ఎందుకు ఆపేశారు? కాలువ శ్రీనివాస్ ప్రాజెక్టు ఎందుకు ఆపేశారు? అనంతపురంలో ప్రాజెక్టులను ఎందుకు పండబెట్టారు? కడప జిల్లాలో మీరు చేసే ఉద్ధరించే కార్యక్రమం ఏంటి? గండికోటలో 12 టీఎంసీలు నీళ్ళు తీసుకెళ్ళాను. ఎందుకు అక్కడ మీ అవినీతిని ప్రశ్నించిన గండికోట రైతు ఆత్మహత్య చేసుకున్నాడు, చంపేశారు, హత్య చేశారు? చిత్రావతి పనులు ఏ ప్రాజెక్ట్, ఆవుకటంలో ఏం పనులు చేశారు చెప్పండి. మేం చేసిన పనులు తప్ప ఈ 20 నెలల్లో రాయలసీమలో ఎంత మట్టి తీశారు, ఎంత కాంక్రీట్ వేశారు? దమ్ము ధైర్యం ఉందా? ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో 800,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేశారు, 800,000 క్యూబిక్ మీటర్ల మట్టి తీశారు? మీ జలయజ్ఞం ధనయజ్ఞం ఏంటో చెప్పండి. సజ్జల టోకెన్లు ఇచ్చుకొని కమిషన్లు వసూలు చేసుకుంటే సరిపోయిందా? డిఫాక్టో ఇరిగేషన్ మంత్రి అక్కడేమో బొగ్గను తిరుగుతాడు, ఇరిగేషన్ కాగితాలు తీసుకొని ఢిల్లీలో. సజ్జలేమో టోకెన్లు పెట్టుకొని కమిషన్లో డబ్బులు వసూలు చేసుకుంటాడు. అసలు ఈ 20 నెలల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎన్ని పనులు చేశారు, ఏ ప్రాజెక్ట్ పూర్తి చేశారు చెప్పండి. అసమర్థ దద్దమ్మ మంత్రులారా, సంగం బ్యారేజ్ పూర్తయిందా? నెల్లూరు బ్యారేజ్ పూర్తయిందా? 20 నెలల్లో మీ సొంత జిల్లాలో సంగం బ్యారేజ్ పూర్తి చేసుకోలేకపోయారు, నెల్లూరు బ్యారేజ్ పూర్తి చేసుకోలేకపోయారు. మీరా బుల్లెట్లు దించేది? మీరా మెసాలు తిప్పేది? మీరా తొడలు కొట్టుకునేది? ఏం బీకారు 20 నెలల్లో? ఏం చేశారు? రాష్ట్రాన్ని నాశనం చేశారు. కడుపు తరుక్కుపోతా ఉంది. రైతులు కష్టాలు బాధలు చూసి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 650,000 నీటి కుంటలు తవ్విచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక్క కుంట తవ్విచ్చావా? నీరు చెట్టు బిల్లులు ఆపి వాళ్ళు ఉసురు తీసుకుంటున్నావు తప్ప ఒక్క మైనర్ ఇరిగేషన్లో ఒక్క చెరువు తవ్వావా? ఒక్క చెరువు బాగు చేసావా? ఒక్క కాలువ బాగు చేసావా? సిగ్గు లేకుండా గజపతి నగరం కాలువ అంట 22 జూన్కు పూర్తి చేస్తారంట. సిగ్గుందా మీకు? ఇదా మీ జలయజ్ఞం ధనయజ్ఞం. సమాధానం చెప్పమని డిమాండ్.